మన ప్రభువును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కీర్తన 23:6 అంటే చివరి వచనం రాయబడిన మాట మనందరికీ తెలుసు కదా. అక్కడ రాయబడిన మాటలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అయితే చిరకాలము అనే మాటకు ముందు, చిరకాలం అనే మాటకు ముందు ఇంకొక మాట అక్కడ యాడ్ చేస్తున్నాను నేను. ఏమనంటే కాబట్టి తర్వాత ఏముంది, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదని అన్నమాట. కృపాక్షేమములు కోరుకుంటున్న వారు, ఆయన ఆధీనములో దీవించబడాలని కోరుకుంటున్న వారు, ఆయన సన్నిధిలో నెమ్మదిని క్షేమమును కావాలని కోరుకుంటున్న వారు దావీదా ప్రకారంగానే కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత ప్లెడ్జ్ చేస్తున్నాడు ఏమనంటే, కాబట్టి నేను చిరకాలము ఏ క్షేమమునైతే నెమ్మదినైతే నేను పొందుకోగలుగుతున్నానో ఆ పొందుకునే స్థలము ఆయన మందిరంలో ఎప్పుడూ కూడాను. చిరకాలం అంటే ఏంటిది, ఎప్పుడూ కూడాను నేను ఉంటాను. అది మన ఆశను వ్యక్తపరచుకోవడం, అందుకే దాన్ని నేను ప్లెడ్జ్ అన్నాను, ప్లెడ్జ్ చేయడం. ఒక్కొక్కసారి ఈ మాట మనకు వివరణ చేయబడుతున్నప్పుడు లేక అది మనకు ఆ అనుభవంలోకి నడిపించే రీతిలో ఉంటున్నప్పుడు ఇది ఎలా సాధ్యము, ఎలాంటి యొక్క పరిస్థితుల్లో దీన్ని మనం పొందగలము. నా జీవితంలో, మనందరి జీవితంలో క్షేమం అవసరం, నెమ్మది అవసరం, సుఖము అవసరం, సహాయము అవసరం, అన్నిటి నుంచి కాపుదల అవసరం. ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ఈ దేవుడు అవి ఇవ్వగలడు అని, అలాంటి యొక్క అనుభవాన్ని 23 దావీదు వ్యక్తపరుస్తున్నాడు. అన్ని క్షేమములే మంచిదే, దాని రహస్యం ఏంటిది, నేను ఎలా పొందుకోగలను, ఆ పొందుకునే యొక్క వివరణ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాకు ఎలా అనుగ్రహించబడి నన్ను ప్రోత్సహించగలదు, నాకు ఒక ఎంకరేజ్మెంట్ కావాలి కదా, ఆ స్పిరిట్ లీడింగ్ నాకు ఉండాలి కదా. ఈ పరిశుద్ధాత్మ యొక్క వాక్కు చేత మనం భద్రపరచబడుతున్న రీతిలో ఉండాలి అని అనుకుంటే, ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే నేను బ్రతుకు దినముల్లో క్షేమం కావాలంటే నేను ఏమి ఊహించుచున్నానో, ఈ వాక్యం ఏం చెప్తున్నదో అని గమనించి చూస్తే దాని యొక్క మర్మంలోకి, మూలముల్లోకి వెళ్ళక మునుపు అసలు మన పరిస్థితి మనం ఏ విధంగా ఆలోచన చేసుకోవాలనే విషయానికి వచ్చినప్పుడు, యోబు గ్రంథము 8వ వచనం చదువుదాం. మనము నిన్నటి వారమే, మనము నిన్నటి వారమే, నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే, భూమి మీద మన దినములు నీడవలే నున్నవి. ఇది ఒక మానవుడు తన హృదయంలో అనుకోవాల్సింది. నీడవలే, నీడ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతే ఎవరు తెలియదు, మనకేమీ తెలియదు అంటారు చాలామంది. అన్నీ మాకు తెలుసు అంటారు కొంతమంది. బైబిల్లో ఉన్న యొక్క జ్ఞానమైన వారు కూడాను ఆయన తెలియపరిస్తేనే తప్ప మాకు ఏమీ తెలియదు. మాకు తెలిసిందల్లా ఆయన వాక్కు, ఆయన ఉద్దేశము, ఆయన ఉపదేశం, ఆయన ఆలోచన ఎంతవరకు మన మానవుని నడిపించగలదో అది మనకు తెలిపిస్తుంది. అది నా జ్ఞానం కాదు, అది దేవుని జ్ఞానాన్ని బట్టి. కాబట్టి ఈ క్షేమము కావాలి అంటున్నప్పుడు ఈ మాటను గుర్తుంచుకుంటూ ఆ మూలోపదేశానికి మనం వెళ్దాం. ముందు నేను చెప్పిన ప్రకారంగా 23:6 రాయబడిన మాటలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటిదంటే ఆయన సన్నిధిలో సమయం గడపడం. సరే, అక్కడ ఆయన రాసింది ఎల్లప్పుడూ గురించి, నిరంతరం గురించి రాయబడింది, చిరకాలం అని రాయబడింది,
మనం దాన్ని ఎలా సవరించుకుంటామో, నేను చిరకాలం యెహోవా సన్నిధిలో ఉండదలుచుకుంటున్నానా, లేకపోతే ఆదివారం ఒక పూట ఒక గంట ఉండి వెళ్ళిపోదలుచుకున్నానా, నా విశ్వాసం ఏంటిది అనేది అది మనం ఆలోచించుకోవాలి. అక్కడ మనం చదవబడిన యొక్క స్టేట్మెంట్ దావీదు గారి, మన స్టేట్మెంట్ మనం చెప్పుకోవాలి దేవుని దగ్గర. ఆయన స్టేట్మెంట్ దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడు, నేను చిరకాలం ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నా కృపాక్షేమములు ఆయనలోనే ఉన్నాయి, ఆయన అనుగ్రహిస్తున్న తప్ప ఆయన ఆదరిస్తే తప్ప ఏ క్షేమం నా జీవితంలో లేదు అని అది ఆయన చెప్తున్నాడు. మనం అదే క్షేమం కోరుకుంటున్న వారంగా ఉన్నట్లయితే బలము ఆ గొప్ప అనుభూతిలోకి వెళ్తూ నేను చిరకాలము నీ సన్నిధిలో ఉండదలుచుకున్నాను ప్రభు అంటే మంచిది, లేదు నాకు వీలైనప్పుడే నేను వస్తాను నువ్వు నన్ను అంగీకరించాలి అన్నప్పుడు అది నీ ఇష్టం, అది ఆయన ఇష్టం, దానికి మనమే చెప్పండి. కాకపోతే మన హృదయంలో ఉన్న తలపులన్నీ ఎరిగిన వాడు ఆయన ఉన్నాడు, కానీ నీ ఒప్పుకోలేంటిది, నీ ఒప్పుకోలేంటిది. ఒక వ్యక్తి యొక్క ఒప్పుకోల్లో ఆయన ఇచ్చేక కృపాక్షేమము ఎంత ఆదరణయుక్తమైందో అందును బట్టి పలుకుతున్న యొక్క విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రకారంగా యోబు 36:10-12 వచనాలకు వెళ్దాం. 10:11-12 వచనాలు, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరువు చేయుము, పాపము విడిచిరండి, ఇక రెండోది పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఇప్పుడు 12 వచనం చదువుతాం, వారు ఆలకింపని వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, ధ్యానము లేక చనిపోయేదరు. రైట్, ఇది పాపము విడిచిపెట్టి, లీవ్ ద సిన్ అసైడ్, పాపం విడిచిపెట్టి ఎప్పుడైతే మాట వాడబడిందో తర్వాత రెండో భాగంలో మనం ఆహ్వానాన్ని చూస్తున్నాం. ఆహ్వానం ఎలాగా ఏమంటాడు అక్కడ, ఆలకించి ఆయనను సేవిస్తే. ఆలకించి ఒకటి విడిచిపెట్టాలి, తర్వాత ఆయన ఉపదేశమును అంగీకరించే నిమిత్తమే ఆలకించి, తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చింది సేవించి, టు సర్వ్. అప్పుడు మూడో భాగంకి వచ్చినప్పుడు ఏమంటాడంటే, తమ దినములు క్షేమముగా, తమ దినములు, దెన్ దోస్ డేస్ విల్ బి వెల్ బీయింగ్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్. విలాప వాక్యములు 1:1, యెరూషలేము ఘోరమైన పాపం చేశాను, అందుచేతను అక్కడ ఉన్న యొక్క ప్రజలు ఘోరమైన యొక్క పాపం చేశారు. ఇక్కడ రాయబడిన యొక్క మాట గమని చూస్తే ఆ యెరూషలేము ఘోరమైన యొక్క పాపం చేసినట్టు. అందుకే ఒకవేళ ఒక్కొక్కరు సమర్థించుకునే విధంలో మేము ఎప్పుడు కూడాను ఈ పాపం జోలికి వెళ్ళలేదు, ఇక్కడ మరి ఘోరమైన పాపం అంటున్నాడు. ఏంటిది, నీకు నాకు ప్రభు కృపాక్షేమములు కావాలంటే ఈ విషయంలో సర్దిద్దుకోవాలని హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు ఏంటిది అని ఒక్కొక్కవేళ తర్జన భర్జన చేసుకుంటే ఆలోచనలో ఉన్నామేమో. వాక్యం ఏమంటుందో తెలుసా, అసలు భూపైన ఉన్న యొక్క వ్యక్తి ఎవరును కూడా పాపము చేయకుండా ఒకరును లేరు. ప్రసంగ 7:20 ఈ భూమి పైన ఉంటున్న యొక్క రీతిలో ఉన్న యొక్క మనుషులు యొక్క జీవితం ఎలా ఉందంట, పాపము చేయని వాడు ఒక్కడు భూమి మీద లేడు, భూమి మీద ఒకడైనను లేడు, లేడు. Roma 3:23 అదే అంటున్నది, ఏ భేదం లేదు అందరూ పాపం చేసి ఆయన పొందలేదు, ఏ భేదం లేదు అందరూ పాపం చేసి. కాబట్టి అందరూ తిరిగి ఆ పరిశుద్ధతలకు వెళ్ళాలి కనుక ఆ పరిశుద్ధతలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే నీ అర్హత ఆ కృపాక్షేమం పొందాలని. ఆ కృపాక్షేమం పొందాలంటే నీ అర్హత ఆయన కోరుకుంటున్నాడు. రెండవది ఆయన సన్నిధి మనం ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన పిలిచి ఆ ఉపదేశాన్ని మనకి ఇస్తున్నప్పుడు ఆయన మాట వినడానికి మీరు రండి అని పిలుస్తున్నప్పుడు ఆ సభ లేక సంఘము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆ ఆజ్ఞకు లోబడిన వారై, అది మనం ఒక ఇన్విటేషన్గా తీసుకోవచ్చు, కానీ బైబిల్ భాషలో ఏం తెలియపరచబడుతుందంటే ఇట్స్ ఎ కమాండ్, ఆజ్ఞ, దానికి లోబడిన వారై ఆయనను ప్రేమించున్న వారిగా కనపరచుకు నిమిత్తమై ఆయన సన్నిధికి రావాలి. ఇది ఉపదేశం.
ఈ ఉపదేశంలో ఇట్స్ ఎ డాక్ట్రినల్ మెసేజ్. ఈ ఉపదేశంలో మన యొక్క సొంత తరుణాన్ని ఆలోచనను మిళితం చేసుకుని ఇది సరి అయిన యొక్క ఆలోచనలు నేను ఉన్నాను అనుకుని ఆజ్ఞను విస్మరించినట్టుగా ఉండకూడదు. చాలా డేంజరస్. అది ఆ విధేయత కలిగిన మనస్తత్వం కలిగి ఆయన సన్నిధిలో పరిశుద్ధతను బట్టే తలంపు చేత ఉపదేశాన్ని అంగీకరించిన నిమిత్తం నేను వెళ్తున్నాను. అక్కడ నాకు ఏ విధమైన పరిస్థితుల్లో ఏది అవసరమో అన్నింటినీ ప్రభుని కోరుకుంటున్నప్పుడు అని ఇచ్చేవాడు ఉన్నాడు, కానీ అన్నిటికీ మించి నాకు దొరికేది అక్కడ కృపాక్షేమంలే. అది ఆ మాట మనం ఎప్పుడు కూడా రీఇటరేట్ చేసుకుంటూ ఉండాలి, జ్ఞప్తికి తెచ్చుకోవాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీన్ని మించిన ఇంకొక ఏదో అద్భుతమైన ఇంకేదో ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్తాం అనే ఆలోచన అవసరం లేదు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అన్నమాట. ద లార్డ్ అలోన్ కెన్ గివ్ యూ. ఇంకెవరు కూడా కాదు. కొంతమంది ఈ యొక్క తలంపులో ఇక్కడ రాయబడిన విషయాలు గమనించి వచ్చినప్పుడు వీటి నుండి విభేదిస్తుంటాయి. ఎందుకనంటే వారి జ్ఞానాన్ని సరిపోలి చూసుకుంటూ ఉంటారు. అదే ప్రాముఖ్యమైంది, అదే అవసరం అన్నట్టుగా చూసుకుంటారు. దాన్ని బట్టే నా పాపం నేను గడుపుకుంటున్నాను అని. నో, ఇట్స్ అ లైఫ్ ఆఫ్ ఎ స్పిరిట్. ఆత్మ అనుగ్రహించి కదలిక కలిగిన జీవితం. అందుకే ఒక ప్రశ్న ఈ పాఠాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు మీ మా జీవితాల్లో మన యొక్క జీవితాల్లో ఒక ప్రశ్న ఎప్పుడూ కూడా ఉత్పన్నం అవుతూ ఉండాలి. అదేంటిదంటే క్షేమమును సుఖమును కావాలా? ప్రాణంతో ఉంటారు. దేవుడిచ్చే క్షేమమును సుఖమును కావాలా? దట్ షుడ్ బి ఎ క్వశ్చన్. ఇమీడియట్గా సబ్మిసివ్గా మనం వాళ్ళు అప్పగించుకుంటున్న రీతిలో దాని ఆన్సర్ కూడాను చాలా మెల్లని స్వరముతో కావాలి ప్రభువా. ఎస్ మై లార్డ్, ఐ నీడ్ దై కంఫర్ట్. దేవుడు సహాయం చేసి కాపాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నిజంగానే ఆయన కృప చూపిస్తున్నాడు. కానీ మనము ఆ ఉపదేశంలోకి వెళ్ళడం లేదు. వాటిని అన్నింటినీ స్వీకరిస్తున్నాము, ప్రభువా ప్రభువా అంటున్నాము. ఆ అంటున్న దాంట్లోని స్థిరమైన రీతిలో కట్టబడినగా వారంగా కనపరచుకోవట్లేదు. ఆ జీవితము హఠాత్తుగా కూలిపోతున్నట్లుగా ఉంటున్నది. ఎందుకంటే పలుకుతున్నది పెదవుల ద్వారా కనుక, ఆ క్రియ ఏ విధంగా చేయించిన వారుగా లేవు కనుక కూలిపోతున్నది. ఆ గృహం కూలిపోతుంది, ఆ జీవితం కూలిపోతుంది. లూకాసు వార్త 6:46 అందుకే ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తారు? వై డు యూ సింప్లీ షౌట్ మై లార్డ్ మై లార్డ్? ఎందుకు అలా పలకుండగా అని చెప్పిన మాట వినిన ఎడలా అంటే అక్కడ కూడా ఏమంది 46:46, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండనో మీకు తెలియజేతును. రైట్. ఇక్కడ అందుకే ఈ మాట ఎందుకు చెప్పానంటే చెప్పిన ప్రకారంగా చేయు వారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ముందు వినాలి. ఆయన ఏం చెప్పిన మాట వినాలి. విననొల్లని యొక్క ప్రజలు వేరే ఉన్నారు, గ్రూప్. ఆ గ్రూపే వేరే ఉంటుంది. వారి విషయం ఏమున్నది అంటే వారి విషయం కూడా ఒక విషయం భద్రపరచబడినది. వారి విషయం కూడా ఒక విషయం భద్రపరచబడి విననొల్లని వారి 14:10 వస్తే 14:10 పాపములు బట్టి వారు శిక్షించబడతారు. అక్కడ వారు చేయించున్న యొక్క పాపం ఏ విధమైన రీతిలో ఉన్నప్పటికీ కూడా వారు శిక్షించబడతారు. ఎలాంటి శిక్ష మరి? ఎలాంటి శిక్ష అంటే దాని యొక్క లిస్ట్ వేరేగా ఉంది. ఆ శిక్ష ఒక టెస్ట్గా ఇవ్వబడుతున్న యొక్క శిక్ష భూపై. మీకు వచ్చే ఇబ్బందులు, మీకు వచ్చే రుగ్మతలు, మీకు వచ్చే ఆర్థికమైన సమస్యలు, మీకు వచ్చే అసమాధానమైన వాతావరణాలు, అనేక విధాలుగా ఒక 14 లిస్టులు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. వారు ఎవర్రా అంటే భూపై ముందు శిక్షకు కార్కులుగా ఉంటున్నారు. నిత్య శిక్ష అంటే అది వేరు, అది నిత్య శిక్ష వేరు. అది పూర్తిగా దేవుని విసర్జించిన వారు, కేవలం ఆయన కృపను అనుభవిస్తూ ఆయన క్షేమం నాకు ఉన్నదిలే అనుకుంటున్నవారు నామకార్థపిక క్రైస్తవు, దౌర్భాగ్యపిక క్రైస్తవు. వాళ్ళు క్రైస్తవులే కానీ దౌర్భాగ్యం. అలా లేదా బైబిల్లో? అలా లేదా? కానీ దానికి సంబంధించిన వాళ్ళమా మనము? ఈయన ఉపదేశానికి లోబడిన వారమా?
కాబట్టి వారికి ఆ విధమైన శిక్ష ఉంటుంది. శిక్షకు పాత్రులు ధన్యతను పోగొట్టుకుంటున్నారు, కృపను పోగొట్టుకుంటున్నారు, క్షేమాన్ని పోగొట్టుకుంటున్నారు, రక్షణ పోగొట్టుకుంటున్నారు. అవిధేయతను బట్టి చోటు చేసుకున్నది ఏంటరా మీ జీవితంలో అన్నప్పుడు దేవుడు భయంకరమైన ఉగ్రత. కానీ ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు నాకు విధానానికి వచ్చినప్పుడు ఇందులో రాయబడిన యొక్క మర్మం ఏంటిది అంటున్నప్పుడు, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అంటున్నప్పుడు, నేను నా యొక్క జీవితాన్ని ప్రభు దగ్గర మృదువుగా తగ్గింపు యొక్క స్వభావం చేత ఆయన కోరుకుంటున్న విధానంలో వించిన వ్యక్తిగా నన్ను నేను కనపరచుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి దావీదు కోరుకున్నాడు కదా, క్షమించేవాడు నువ్వే కనుక అని, ఈ ఘోరమైన యొక్క పాపం ఇలాంటి యొక్క లిస్టులో ఏది కూడా నా పేరు రావడానికి వీల్లేదు, మా కుటుంబం పేరు రావడానికి వీల్లేదు, మా సంఘం పేరు రావడానికి వీల్లేదు, మా బిడ్డల పేరు రావడానికి వీల్లేదు. అందునిమిత్తమై ఏర్పాటు ఏం చేయబడింది? అందునిమిత్తమై ఆ మార్పు నిమిత్తమై ఆ రూపాంతరపు స్థితి నిమిత్తమై ఏర్పాటు చేయబడింది ఏమన్నది? యేసు క్రీస్తు ఇచ్చు యొక్క క్షమాపణ ద్వారా రక్షణ మన కొరకు కనిపెడుతుంది. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుడి ఇందాక నేను చెప్పాను కదా ఆ లిస్ట్. కాబట్టి అలాంటిది ఏదైనా కానీ అండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వాటి నుండి తప్పించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనలను పవిత్రులుగా చేయను, మనలను పవిత్రులుగా చేయి. ఒప్పుకోను వారికే కాదు, దాని నుండి తొలగిపోబడుతున్న రీతిలో కూడా ఆ ఒప్పుకోలు రావాలి. ఆ తొలగింపబడుతున్నది ఏదైతే ఒప్పుకుంటున్నాం అక్కడ, ఎందుకంటే ఆయన క్షమించువాడు అని చూసాం కదా, ఆ క్షమించువాని ఎదుట దేవుని కొరకు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నావో, సమాజంలో నిలబడి జీవించవలసిన జీవితం ఏదైతే ఉన్నదో, ఆత్మీయ యొక్క స్థిరత్వం ఏదైతే ప్రభువు తన వాక్యం ద్వారా ఇచ్చాడో, ఆయన కృపచేత రక్షించబడాలని ఆశపడ్డాడో, వాటన్నిటి విషయంలో మనము ప్రిపేర్ అయి లేకపోతే మనం ఏం కోరుకుంటాము, అసలు మామూలుగా జనరల్గా ఏం కోరుకుంటాము, మన జీవితాలు ఆయన సన్నిధిలో వర్ధిల్లాలి అని, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ కృపాక్షేమం లేక అనుభవం అది వర్ధిల్లడానికి, అలా ఉండడానికి, అది ఆగిపోతున్న విషయమై ఉంటున్నప్పుడు ఏంటిరా కారణం అన్నప్పుడు, నీ ఒప్పుకోలు వరకే నువ్వు పెట్టావు కానీ దాన్ని విడిచిపెట్టడం లేదు. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో, సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం గమనించి చూస్తే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎప్పుడైతే ఒప్పుకుంటున్న యొక్క సమయంలోనే దట్ షుడ్ బి ఏ ఫర్గివ్నెస్ అండ్ యూ షుడ్ ఫర్గెట్ ఇట్, అప్పుడు నూతనమైన జీవంతో కూడిన తలంపు నీ జీవితాల్లో మొదలవుతాయి. అంటే వెంటనే అలాంటి యొక్క అనుభవాన్ని మనం కలిగి జీవించే నిమిత్తం యొక్క ఏర్పాటు ఏం జరుగుతుందని అంటే, వెంటనే ఏది ఒప్పుకున్నావో, ఏది తప్పని గ్రహించావో, ఏది క్షమాపణ దేవుని కోరుకున్నావో దాన్ని బట్టి ఆయన కృపలో ప్రవేశిస్తున్నావు. కృపలో ప్రవేశించిన వెంటనే క్షేమంలోకి రావు. క్షేమంలోకి రావాలి అని అంటే ఆయన రక్షణ అనుభవం ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మార్పు అన్న తర్వాత మన జీవితపు విధానంలో ఆ ఆశీర్వాదం ఉంటుంది. పాత నిబంధనలో ఒక మాట ఉంది, ఏంటంటే ఎహెచ్కేలు 18వ అధ్యాయం 31వ వచనంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. అంటే అది విడిచిపెడితేనే కదా ఇది వచ్చింది. అటువంటి యొక్క క్రియను విడిచిపెట్టాలి, అటువంటి యొక్క సహవాసాన్ని దూరపరచుకోవాలి. వి హావ్ టు ఎక్స్కమ్యూనికేట్ ద సిన్ఫుల్ ఫెలోషిప్. అప్పుడు జరగవలసింది ఏదో ప్రభుని ఎదుట కనపరిచి చూపిస్తారు. నీలో వస్తున్న ఇక మార్పు ఎలా ఉంటుందంటే,
ఆల్వేస్ యువర్ ఫేస్ విల్ బి గ్లోయింగ్. అంతకు ముందు లేని యొక్క కళ ఒక విధంగా నీ ఆ ఛాయ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక విధమైన ధైర్యం, ఈ క్షేమము అన్నది ఉన్నది కాబట్టి ద ప్రొటెక్షన్. నువ్వు నడుస్తున్నప్పుడు ధైర్యంగా నడుస్తావు. నువ్వు జీవించుతున్న విధానంలో నాకు ఆ కృప కలిగింది కదా అని కృతజ్ఞత కలిగి ఉంటావు. ఈ రెండు ఆటోమేటిక్గా రావు, ఎంత మూలంలో ఉన్నాయి దీనికి. అందుకే ఈ మూడు వచనాల్లో రాయబడిన రహస్యాలు ఒకటి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, లేక చదువుతున్నప్పుడు, దీంట్లో నుండి నీ ఉపదేశానికి నేను విధేయత కనపరుచుకునే మార్గం యొక్క ప్రాముఖ్యత తెలియపరుస్తున్నావు కాబట్టి దేవా, ఆ ఉపదేశం యొక్క మార్గంలో నేను జీవించాలని నిశ్చయించుకుంటున్నప్పుడు ఏవి ఆటంకంగా వస్తాయో, ఏవి అడ్డంగా వస్తాయో, ఏవి అవమానంగా వస్తాయో, ఏవి నాకు నష్టపరచాలనే విధులు వస్తుంటాయో, అన్నీ వస్తుంటాయి ఈ లోకంలో, కానీ నాకు ఇవి లేవు కనుక ఆ ధైర్యం ఎలా కలిగి ఉన్నారు? సాయతానం వల్ల ధైర్యం కలిగించేవాడిని మర్చిపోయాను. ఏంటి రెండు? అదే కృపాక్షయము. అవి రానంతసేపు అలాగే ఉంటాయి, అవి పొందుకునేంతసేపు అలాగే ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయలేము, ఏది చేయలేము. పైపెచ్చు ఒక విధమైన నిస్పృహ, నిస్సహాయత కలిగిన రీతిలో అలా ఉంటాం. ఏమో ఏంటిదో అన్నట్టు వీటిలో ఈ అతిక్రమములో హెచ్ గారు 1830 ఏ అతిక్రమము, ఏ విధమైన విధానము, ఏ రహస్యము, ఏ అసమాధానము, ఏ పాపము, ఏ అంధకారము, ఏ మోసము, ఏ దగ ఇవన్నిటి గురించి ఒక ప్రశ్న వేసుకుంటాం. ఇవన్నీ అతిక్రమం. ఈ అతిక్రమం యొక్క విడుదల, ఆయన అనుగ్రహించే ఒక విమోచన యందు నేను నిలిచి ఉన్నట్లయితే పొందుకోగలను, లేకపోతే లేదు. ఆ అవసరాన్ని బట్టి నాకు అవసరం ఆత్మీయ స్థితిలో జీవించడం. కొంతమంది యొక్క జీవిత విధానంలో ఎప్పుడైనా కూడా కొన్ని యొక్క సందర్భాలు గమని చూసినప్పుడు వారి యొక్క ఆలోచన మనసు ప్రకారంగా ఉంటుంది కాదు. అది దేవుని చిత్తమైనట్లయితే అది జరుగుతుంది అని ఆ ప్రకారం మార్చారు. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహా ఉగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. మీరు మందిర ప్రవేశం అవుతున్న యొక్క సమయంలో అక్కడ మహా ఉగ్రత అవుతుందండి, మామూలు ఉగ్రత కాదు. అది పరిశుద్ధ స్థలమైనందున ఆ మహా ఉగ్రత మీ పైన రాకుండా ఉండు నిమిత్తమై ఆ పరిశుద్ధతను కలిగిన వారై ఆయన్ని సేవించడానికి ఆయన ఆరాధించండి. అదే నేను మీకు మాట, అది మనం ధైర్యపరచు. నేను ఆ పరిశుద్ధతో, ఆ తపనతో, ఆలోచనతో ప్రవేశిస్తూ ఉన్నాను, కానీ నన్ను నిరుత్సాహపరిచేది ఏంటిది అంటే బలమైన ఆయన యొక్క క్షేమమును కృప నేను కలిగి లేనట్టుగా వెళ్తి కనపడుతున్నాను. అందుకే ఒక విధమైన యొక్క భయం చేత, ఒక విధమైన యొక్క ఇన్సెక్యూరిటీ నాలో ఉండడం బట్టి పరిపూర్ణుడై ఉన్న దేవుడు కదా, సంపూర్ణుడైన దేవుడు కదా, అలాంటి యొక్క హృదయంతో నేను పరిపూర్ణం సంపూర్ణం కలిగిన రీతిలో ఆయన ప్రేమించడం రాయబడింది కదా. కానీ ఆ సంపూర్ణత ఎక్కడికి వస్తుంది అన్నప్పుడు, ఎలా వస్తుంది అన్నప్పుడు, ఈ క్షేమంలో నడిపించేది ఆయన సన్నిధి నాకు దూరంగా ఉంది, అది బాటంగా కనపడుతుంది నాకు, ఇతరులు కనపడకపోవచ్చు, నాలో నాకు కనపడుతుంది. కనుక నేను ఆ ఆదరణ కోల్పోవడం దాన్ని బట్టి నేను ఆ యొక్క క్షేమంలోను కృపలోను నిలిచి ఉండలేకపోతున్నాను. ఆయన ఉచితంగా మనకిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళ పితరులు చేసిన యొక్క ప్రవర్తన ఆలోచన ప్రకారం కాక అంటున్నప్పుడు ఆ ఉదాహరణ ఇవ్వబడిన రీతిలో మనం గమని చూసినప్పుడు తిరిగి ఎక్కడ ఏ విధమైన మార్పు రావాలో దాని మరి ముఖ్యంగా నా పరిశుద్ధ మందిరపు ప్రవేశము ఎప్పుడైతే మీరు అవుతారో అక్కడ ఆయనను సేవించే వారుగా మిమ్మల్ని మీరు కనపరచుకోవాలి. కనుక ఆ పరిశుద్ధతను కలిగిన రీతిలోనే మీరు సేవిస్తున్నట్లయితే ఆ మహా ఉగ్రత నుండి తప్పించుకుంటారు సుమి అన్నాడు. స్పష్టంగా ఉంది కదా మాట, నేను దాంట్లో ప్రవేశించాను, దాంట్లో ఆలోచించాను.
అదే ఉపదేశం ఈ దినమున ప్రభు మాట్లాడుతున్నాడు. దాన్ని మీరు అంగీకరించినట్లయితే, దాన్ని మీరు వినిన ఎడల అప్పుడు నన్ను సేవించండి, ప్రారంభించండి. అప్పుడు ఏ కృపాక్షేమం అయితే నిలిచి ఉన్నావో అవి మీలో ప్రవేశిస్తాయి. మీ కొరకే, మీ కొరకే ఇవ్వదు. మనం ఒప్పుకోలే ప్రకారంగా ఉండాలంటే ఆయన సేవించే ఒక విధానంలో ఆ పరిశుద్ధతను కావాలని కోరుకుంటారు కనుక నిత్యము నిరంతరమును ఆ భావన చేత మనం జీవించిన వారు కూడా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనంలో సేవించనొల్లని ప్రజలకు రాయబడింది అక్కడ, నిన్ను సేవించనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. అది జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు పరిపాలించు రాజ్యములు, ఆయనను సేవించు రాజ్యములు నడుపుతున్న సంఘాలు ఏమీ నిలవదు అంటున్నాడు. వాటి మనుగడను అవి సాధించుకోలేవు. ఎవరు వీళ్ళు అంటున్నప్పుడు నిన్ను సేవించనొల్లని ఆరాధించలేను. ఉంటాం, బాగా కనపడుతున్న రీతిలో ఉంటాము, బట్ యువర్ లైఫ్ కెన్ బి ఫ్లరిష్డ్ ఎప్పటికీ లేదు. ఏదైనా ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన వాశ్చర్యతను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంత అద్భుతమైన కాపుదల. ఎటువంటి సహవాసాన్ని నేను వెనడుతున్నానా, ఎటువంటి సహవాసానికి దూరంగా అవుతున్నానా, ఆయన సన్నిధులను నేను ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలని చెప్తున్న ఒక మాట నేను దూరంగా ఉంచున్నానా. నేను చేయి పనంతట్లో తోడుగా ఉంటున్న దేవుడు, నేను ఆలోచన చేసి అని మొరపెట్టుకుంటే కదా అందరూ అన్నింటిలోనూ సహాయం చేయించిన దేవుడు, నా రుగ్మతలో నన్ను లేవనైతే కాపాడి ఆరోగ్యం ఇస్తున్న యొక్క దేవుడు, ఇన్ని మేలు చేయించిన యొక్క దేవుని సన్నిధిలో నేను ఆయనను సేవించలేకపోతున్నానా అంటే క్రైస్తవ జీవితంలో ఏమనుకోవాలండి? ఇట్స్ అ షేమ్. సిగ్గుతో తలంచుకో. ఇంకా నెక్స్ట్ మర్చి ఉన్న వారి యొక్క జీవితంలో వచ్చేది ఏంటిది? బాధకరమైంది. కృపాక్షేమం లేని యొక్క జీవితంలో ఎలా ఉంటుంది? దుఃఖము, బాధ, నిట్టూర్పు. అంటే అందుకే నేను మహాజ్ఞాని ఏమి రాస్తాడంటే, ఆయన రాసే యొక్క మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమి రాస్తాడంటే ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనంలో దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరంలో రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు వరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. మన యొక్క దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఆయనను సేవించాలనే ఒక భావన నుండి పూర్తిగా తప్పిపోతూ ఆయన కృపాక్షేమంలో నిలిచి ఉండవలసిన జీవితంలో నుండి దూరం అవుతూ ఉన్న ప్రజలందరి విషయంలో వాక్యం ఆజ్ఞాని రాస్తున్న మాట ఏంటన్నాడంటే, అటువంటి దుర్దినములు రాకముందే నీ బాల్యమునందు అంటాడు. నీ బాల్యమును ఉందంటే నువ్వేదో 5-6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఉన్నది కాదు, నీ ఆత్మీయ జీవితంలో బాల్యమునందు నువ్వు ఏమి ఎదుగుదల లేని యొక్క స్థితిలో ఉంటున్న యొక్క వయసునందు దీన్ని తెలుసుకోండి, స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. ఆ తీర్మానంలో నేను ఉంటాను అనే ఒడంబడిక దేవుని ఎదుట కలిగిన వారికి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపామయుడు, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపాక్షేమం అన్నది దావీదు యొక్క జీవితంలో ఎప్పుడైతే వెంటనే తెలియపరిచి తన యొక్క అద్భుతమైన యొక్క ఒప్పందాన్ని కనపరుచున్నాడు, కనుకనే ఆయన మందిరములో నేను ఎల్లప్పుడూ నిత్యమును సదాకాలమును అనేక మాట వాడాడు. అనగా ఆయనను సేవించాలని, ఆయన ఆరాధించాలని యొక్క తపన ఆయన కలిగినది. కృపాక్షేమము కలిగిన ప్రతి ఒక్క బిడ కూడా నేను సేవించినట్లుగాను నీ కృపచేత రక్షించబడిన పరిశుద్ధ ఆత్మ ప్రేరణ బట్టి ఏ లేఖనము ఉపదేశం అక్షేమము కొరకును నిశ్చతం కొరకు ఇవ్వబడినదో దాన్ని పూర్తిగా విని ఆ ప్రకారంగా జీవించి విధానంలో ఉండినట్లుగాను సహాయం చేయి. ఈ లేఖన భాగాలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ ప్రత్యేకమైన నామం ఘనపరిచి కీర్తించబడినట్లుగా మా జీవితాలు నీ నామంలో ప్రతిష్ఠించబడి ముందు సాగునకు సహాయం చేయమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.